కరోనా మహమ్మారి ప్రజా ప్రతినిధులను సైతం వదిలిపెట్టడం లేదు. నిన్న మొన్నటి వరకు ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న నేతలు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్ రావడంతో జిల్లా నేతల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కరోనాతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు. గత రెండు రోజులుగా అనారోగ్య లక్షణాలతో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కోవిడ్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఎమ్మెల్యే బాజిరెడ్డితో గణేష్ గుప్తా కాంటాక్ట్ అవడం వల్లే వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజమల్లయ్య అందిస్తారు. చెప్పండి రాజమల్లయ్య. శైలజ, నిజామాబాద్ జిల్లాలో కరోనా రక్కసి కోలలు సాచుతుందని చెప్పాలి. రెండు 24 గంటల వ్యవధిలోనే జిల్లాకు చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినటువంటి సందర్భంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు అయితే సృష్టిస్తుందని చెప్పాలి. కరోనా విలయతాండవం చేస్తున్నటువంటి సందర్భంలో ఇటు సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు సైతం బెంబెలేకపోతున్నారు. నిన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినటువంటి సందర్భంలో అంటే 24 గంటల గడవక ముందే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి బిగాల గణేష్ గుప్తా కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా అలజడి రేపిందని చెప్పాలి. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గత 2-3 రోజులుగా కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నాడని తెలిసింది. ఈ క్రమంలోనే కరోనా టెస్టుల కోసం ఇటు ఆసుపత్రికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా రిపోర్ట్లు పాజిటివ్ నిర్ధారణ అయినటువంటి సందర్భంలో అయితే గణేష్ గుప్తా కూడా ఒక్కసారి ఆందోళన కోరినటువంటి సందర్భాలు చోటుచేస్తున్నాయి. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కూడా ఇటీవలే కాంటాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇటీవల కలిసినట్టుగా సమాచారం అందుతుంది. అదే ఇటీవల మొన్నటికి మొన్న అంటే జనగామ ఎమ్మెల్యే అయినటువంటి ముత్తిరెడ్డికి కూడా కరోనా మొదటి కేసు కరోనా పాజిటివ్ కేసు నమోదైనటువంటి సందర్భంలో కూడా కరోనా పాజిటివ్ కేసు నమోదైనటువంటి సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా మొత్తానికి 3 కి కరోనా వ్యాధి సోకినటువంటి సందర్భంలో కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా పలువురు టీఆర్ఎస్ నేతల్లో కూడా కలవరం మొదలైందని చెప్పాలి. అయితే వీరిద్దరికి ఉన్నటువంటి సాన్నిధ్యం కావచ్చు వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఇటీవలే కలయిక ఏర్పడినటువంటి సందర్భంలో కాంటాక్ట్ అయినటువంటి సందర్భంలో ఈ వ్యాధి సోకినట్టుగా పలు అనుమానాలు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంతటా వినిపిస్తున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజమల్లయ్య.